హలో మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోదు. ఇన్ కేస్ మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీతో ఒరిజినల్ ఉప్పాడ పట్టు శారీస్ చూపించబోతున్నాను. నేను మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నానండి, నేను చూపించేవి ఒరిజినల్ ఉప్పాడ పట్టు శారీస్ అనమాట. సో ఎందుకని ఇంత క్లియర్ గా చెప్తున్నానంటే, నాకు ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారండి ఇన్స్టాగ్రామ్ లో. సో అది చూసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేసుకోవాలని అనిపించింది. మన తెలుగు యూట్యూబరే ఒక టాప్ యూట్యూబర్ చేసిన వీడియో చూసి ఒక ఆర్డర్ చేసుకున్నారంటండి ఉప్పాడ పట్టు శారీ. కానీ ఆ ప్రైస్ 1000 రూపీసే అన్నారని చెప్పని ఆర్డర్ చేసుకున్నారంట. పట్టు శారీస్ 1000 రూపీస్కే అన్నారని పర్చేస్ చేశారంట. సో వన్స్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక ఆవిడ చూసి నాకు మెసేజ్ చేయడం జరిగింది. సో చాలా డిసప్పాయింట్ అయ్యారండి, నాకు కూడా చాలా బాధ అనిపించింది. కాకపోతే మీరు ఒక లాజిక్ ని ఆలోచించట్లేదు. సో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఉప్పాడ చీరలు ఇంత తక్కువగా 1000 రూపీస్కే ఉప్పాడ శారీసా అని చెప్పని టైటిల్స్ పెట్టడం, లేదంటే 800 రూపీస్కే ఉప్పాడ శారీసా అని టైటిల్ పెట్టడం వల్ల మీరు దానికి అట్రాక్ట్ అయ్యి అటు సైడ్ వెళ్ళిపోతున్నారు. సో మీరు అది ఓపెన్ చేయగానే ఒరిజినల్ ఉప్పాడ శారీస్ ఏమో అని అనుకుంటారు, అక్కడ తప్పు లేదండి. కాకపోతే వాళ్ళు ఏంటంటే, ఒరిజినల్ ఉప్పాడ శారీసా లేకపోతే ఇమిటేషన్ ఉప్పాడ శారీస్ అనేది మీకు వీడియోలో ఎక్కడ మెన్షన్ చెయ్యరు. సో మీరు ఒకసారి కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి. ఇలాంటివి ఉంటాయండి కొన్ని కొన్ని, మీరు కొంచెం ఆలోచించుకొని మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు అలా చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ ని చూశాను కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో శారీ డ్రేపింగ్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లేడీస్ ఆర్ గర్ల్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా కానీ శారీ ఈజీగా క్యారీ చేయొచ్చు. సో మీకు వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను తప్పకుండా. సో ఇంకెందుకు లేట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేశాను. ఇప్పుడు నేను మంచి మంచి ఉప్పాడ శారీస్ చూపిస్తానండి, ఒరిజినల్ ఉప్పాడ శారీస్. సో ఇవన్నీ మా మమ్మీ కలెక్షన్ అనమాట. నేను మీకు డిఫరెంట్ ప్రైసెస్ లో అలాగే డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయండి అవన్నీ చూపిస్తాను. ఇది ఏంటంటే ఒక ఏజ్ వాళ్ళకి బాగుంటాయి, లైక్ పేరెంట్స్ కి అలాంటి వాళ్ళకి బాగుంటాయి అనమాట. వచ్చేసి నేను తక్కువ నుంచి ఎక్కువ చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, సో ప్రైస్ రేంజ్ తక్కువ నుంచి ఉంటే ఎలా ఉంటుందని. కానీ నేను ఇక్కడ చూపించేవి అన్ని ఒరిజినల్ ఉప్పాడ పట్టు శారీస్ అండి, ఎలాంటి ఇమిటేషన్స్ లేకుండా చూపిస్తున్నాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది అండి, ఇది ఉప్పాడ పట్టు. సో మీకు క్లియర్ తెలిసిపోతుందండి క్లాత్ కానీ లేదంటే అందులో ఉన్న షైన్ కానీ పట్టులో క్లియర్ గా తెలిసిపోతుంది. ఇది ఉప్పాడ పట్టు శారీ అండి. ఇది ఏంటంటే ప్లెయిన్ శారీ అనమాట. సో 3 కలర్స్ వస్తుంది. మస్టర్డ్ కలర్ లో ఉంటుందండి, మస్టర్డ్ ఎల్లో ఉంది, నాకు చాలా నచ్చింది కలర్. ఈ కలర్ ఏంటంటే డార్క్ గా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, బ్లాక్ గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది, వైట్ గా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. అండ్ ప్లెయిన్ గా ఉంది. ఇది ఏంటంటే మీకు ఎక్కువ వర్క్ ఉన్నవి కానీ లేదా హెవీ బార్డర్స్ ఉన్నవి కానీ తీసుకుని ఎప్పుడు అవే వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. ప్లెయిన్ గా వచ్చి అండ్ కింద వచ్చేసరికి మీకు బార్డర్ డిఫరెంట్ షేడ్స్ లో వచ్చిందండి, 3 షేడ్స్ లో వచ్చింది. దీనికి వచ్చేసి బ్లౌజ్ హైలైట్ అండి, అండ్ పళ్ళు వచ్చి పింక్ కలర్ లో ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే ఓన్లీ నేతలోనే డిఫరెన్స్ ఉంటుంది అనమాట, ప్లెయిన్ గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ మీరు చక్కగా స్టిచ్ చేయించుకున్నారు అంటే చాలా అందంగా ఉంటుందండి. శారీ ప్లెయిన్ అయినా కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ బాగుంది అంటే మీకు శారీకి టోటల్ లుక్ అనేది బాగా వస్తుంది. సో పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, ఎందుకంటే పళ్ళు పింక్ కలర్ వచ్చింది కాబట్టి. సో ఇది ఉప్పాడ ప్లెయిన్ శారీ అనమాట. ఉప్పాడ ప్లెయిన్ శారీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు 3000 నుంచి ఉంటుందండి. ఇది మాకు ఆఫర్ లో వచ్చేసి ఇదొక్కటే మేము బయట కొన్నాము, మిగతావన్నీ మాకు నేసే వాళ్ళే ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి ఆఫర్ ప్రైస్ లో 2500కో ఏమో వచ్చింది. సో ఒరిజినల్ ప్రైస్ అయితే 3000. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను మంచి బ్లూ కలర్ అండి ఉప్పాడ పట్టు శారీ. సో ఇదేంటంటే మనకి హెవీ బార్డర్ వచ్చి వర్క్ కా, సో మీకు ఇది హెవీ బార్డర్ వస్తుందండి. సో చూసారు కదా, సో పళ్ళు అయితే ఫుల్ హెవీ వస్తుంది అండ్ ఇలా ఉంటుంది. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చాలా క్లియర్ గా కనిపిస్తుంది మీకు. సో ఇలా ఉంటుంది. టోటల్ శారీ అయితే ఇలా వస్తుందండి, ఎంత అందంగా ఉంటుందో కదా.
సో పట్టు శారీస్ అంటే ఇలా ఉంటాయి. సో ఇమిటేషన్ అని వచ్చేసరికి అలా వస్తాయి అన్నమాట. మీకు క్వాలిటీ వైజ్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మీకు 4000 పెట్టే శారీ ఎలా ఉంది, 1000 పెట్టే శారీ ఎలా ఉంది అనేది మీకు తెలిసిపోతుంది కదా. సో 1000 రూపీస్ లోనే ఉప్పాడ పట్టు శారీస్ అని చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకోండి అవి ఇమిటేషన్స్ అని. సో తెలియకోకుండా కొంచెం అమాయకంగా మీరు ఆర్డర్ చేసేసి అలా వచ్చినాయి అని మీరు ఫీల్ అవ్వద్దు. సో ఇలా ఉంటుంది. మీకు లోపల చూస్తే మొత్తం ఆరెంజ్ కలర్ లో అండి. మొత్తం మీకు లోపల చూసినట్లయితే మంచి ఆరెంజ్ లైక్ కనకాంబరం కలర్ లో ఉంటుంది. అండ్ బార్డర్ పైన వచ్చేసి ఇలా ఉంటుంది. కింద బార్డర్ అయితే సూపర్ హైలైట్ అండి. మీకు శారీ మొత్తం ఇలా కనిపిస్తుంది అన్నమాట. అండ్ కింద సో శారీ మొత్తం ఇలా ఉంటుందండి. అండ్ మీకు పళ్ళు చూసినట్లయితే ఎంత గ్రాండ్ గా ఉంటుందో చూడండి. పళ్ళు ఎంత గ్రాండ్ గా ఉందో. మంచి జరీ ఇచ్చేసారు. సో ఈ జరీ ఏంటంటే మనకి శారీ మొత్తం రన్ అవుతూ ఉంది కాబట్టి సో ఈ జరీ ఇచ్చారు. సో ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది. ఎలా ఉంది, నచ్చిందా? మీకు ఈ శారీస్ అన్నింటిలో ఏ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. సో నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ శారీ. ఈ శారీ కట్టుకున్నప్పుడు ఏంటంటే మంచి డిగ్నిటీగా కనిపిస్తారు, చాలా క్లాసీగా ఉంటారనమాట. సో చాలా బాగుంటుంది అంటే మీరు ఒక అఫీషియల్ గా కనిపిస్తారు. సో నాకు ఎప్పుడు అలాంటివే ఇష్టం అనమాట. నేను సెలెక్ట్ చేసుకున్నా అలానే సెలెక్ట్ చేసుకుంటాను. సో నేనేంటంటే ఒక పర్టికులర్ దాని మీద మనీ పెడుతున్నాము అంటే దాన్ని మనం 10 times ఎలా వేసుకున్నా గానీ మనం అందంగా కనిపించాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ గా చూస్తానమాట. సో ఇది ఒక శారీ. కాస్ట్ వచ్చేసి 3000 rupees అండి. సో 3000 rupees కి ఒరిజినల్ ఉప్పాడ శారీ అనమాట. ఇది శారీ కూడా ఇదే రేంజ్ లో చూపిస్తున్నాను బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. సో ఇదేంటంటే సేమ్ బ్లూ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ అండి. ఇది చాలా బాగుంటుంది. యాష్ అండ్ బ్లూ షిమర్ వస్తుంది అనమాట, షైన్ ఉంటుంది మొత్తం. సో కనిపిస్తుంది వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో అండ్ మీకు రన్నింగ్ బార్డర్ ఉంటుందండి, బార్డర్ మొత్తం ఇలా వస్తుంది. సో మొత్తం ఏంటంటే 3 color combinations లో రన్ అవుతూ ఉంటుంది. వైలెట్, గ్రీన్, గోల్డ్ అండ్ మళ్ళీ గోల్డ్ వస్తుంది. సో ఇది రన్ అవుతుందండి శారీ మొత్తం. మీకు నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సూపర్ అంటే సూపర్ రిచ్ గా ఉంటుందండి ఇది. మీకు పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది. సో మీకు పళ్ళు ఇలా ఉంటుంది. మీకు చూపించే శారీ నా ఫేవరెట్ అండి. సో మంచి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ రన్నింగ్ అవుతూ ఉంటుంది శారీ మొత్తం. సో ఇదేంటంటే పోచం పల్లి పళ్ళు అనమాట. సో ఇది సో మీరు పెద్ద పెద్ద మ్యారేజెస్ కి వాటికి అటెండ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది చాలా మంది కట్టుకునే ఉంటారు. సో ఇది అన్నమాట. ఇది కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. మీకు ఏంటంటే మంచి బార్డర్ ఇస్తారు. సో ఉప్పాడ పట్టు శారీకి పోచంపల్లి బార్డర్ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ బార్డర్ ఇస్తారు అండ్ ఇదంతా బార్డరేనండి. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి పోచంపల్లి ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఉప్పాడ మళ్ళీ కింద. సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ గోల్డ్ కలర్ ఉంటుంది అండ్ కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ ఉంటుంది. ఇంత పెద్ద పళ్ళు వస్తే ఉంటుంది. సో మీరు పెద్ద పెద్ద మ్యారేజెస్ కి వాటికి అటెండ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది చాలా మంది కట్టుకునే ఉంటారు. సో ఇది అన్నమాట. ఇది కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. మీకేంటంటే మంచి బార్డర్ ఇస్తారు. సో ఉప్పాడ పట్టు శారీకి పోచంపల్లి బార్డర్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ బార్డర్ ఇస్తారు అండ్ ఇదంతా బార్డరేనండి. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి పోచంపల్లి ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఉప్పాడ మళ్ళీ కింద. సో ఇక్కడ వచ్చేసరికి అండ్ ఇది మంచి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. మీరు ఎవరైనా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లేదు అంటే మాత్రం వెంటనే తీసుకోండి శారీ. ఏమైనా తీసుకోవాలనుకుంటే ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న బెస్ట్ కాంబినేషన్ అనమాట గ్రీన్ అండ్ పింక్. ఓల్డ్ కాంబినేషన్స్
సో ఓల్డ్ కలర్ కాంబినేషన్స్ మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చినాయండి. లైక్ ఎల్లో అండ్ గ్రీన్, మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్, పింక్ అండ్ గ్రీన్, బ్లూ అండ్ ఎల్లో, ఇవి మంచి కాంబినేషన్స్ రన్ అవుతున్నాయి మళ్ళీ. సో దీనికి పళ్ళు వచ్చేసి గ్రీన్ ఇస్తారు. మీకు ఇది శారీ మొత్తం పింక్ ఉంటుందండి, పళ్ళు వచ్చేసరికి గ్రీన్ వస్తుంది. నేను మీకు ఒకసారి పళ్ళు చూపిస్తాను. ఇప్పుడు సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇదైతే లైట్ వెయిట్ ఉంటుందండి, వెయిట్ కూడా అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు ఇక్కడ రన్ అవుతుంది కాబట్టి, పళ్ళు గ్రీన్ కాబట్టి గ్రీన్ ఇచ్చారండి బ్లౌజ్. అండ్ మీకు ఇక్కడ బార్డర్కి ఏదైతే వచ్చిందో సేమ్ ఇక్కడ ప్రింట్ వస్తుంది అనేది మీకు హ్యాండ్స్ కూడా ఇచ్చారు. సో మీరు చూసారు కదా ఎంత నీట్గా ఉందో. దీనికి మీరు మీకు ఆల్రెడీ శారీ హైలైట్ గా ఉంది కాబట్టి మీరు బ్లౌజ్ అంత హైలైట్ చేసుకోకపోయినా నార్మల్ గా స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఇదైతే ఇంకో శారీ అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4000 రూపీస్. సో 4000 రూపీస్ కి ఫుల్ వర్తి అండి. ఇది మీకు కట్టుకున్నప్పుడు కూడా ఎంత మంచి లుక్ వస్తుందో, చాలా గ్రాండ్ గా ఉంటారు. సో ఒరిజినల్ ఉప్పాడ పట్టు శారీ అనమాట, విత్ పోచంపల్లి బోర్డర్. సో అందుకని చాలా రేర్ గా కనిపిస్తాయి అండి ఇవి. ప్రైస్ రేంజ్ అనమాట ఇది కూడా. ఇది మంచి గ్రీన్ అనమాట, ఇది ఒక మంచి గ్రీన్ శారీ. ఇది చాలా బాగుంటుందండి, మనకి పేరెంట్స్ కి అయితే సూపర్ ఉంటుంది. సో శారీ మొత్తం ఇలా వస్తుంది. ఇంకొక ఉప్పాడ పట్టు శారీ అనమాట. శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ ప్యాటర్న్ రన్ అవుతూ ఉంటుంది. ఆల్టర్నేట్ కలర్స్ బార్డర్ చూసినట్టయితే 3 కలర్ బార్డర్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనకి సిల్వర్, గోల్డ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి సమ్ వైలెట్ షేడ్ వచ్చిందనమాట. సో బార్డర్ ఇలా రన్ అవుతుంది ఓవరాల్ శారీ మొత్తం. సో శారీ మొత్తం మీకు ఇట్లా ప్యాటర్న్ ఉంటుందండి, ఫ్లవర్ ప్యాటర్న్ ఉంటుంది, ఆల్టర్నేట్ కలర్స్ తో ఉంటుంది. నేను మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో 2 కలర్స్ ఉన్నాయండి. సో ఇక్కడ మనకి 2 కలర్స్ ఉన్నాయండి, బ్లూ అండ్ ఆరెంజ్. ఈ 2 కలర్స్ ప్యాటర్న్ రన్ అవుతూ ఉంటుంది శారీ మొత్తం. పళ్ళు చూపిస్తాను ఫ్రెండ్స్. సో పళ్ళు అయితే మనకి సెల్ఫ్ కలర్ వచ్చి చాలా బాగుంటుంది. సేమ్ ప్యాటర్న్ మీకు ఏదైతే ఫ్లవర్స్ రన్ అయినాయో అదే ప్యాటర్న్ లో మీకు పళ్ళు ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి చాలా ముద్ద పళ్ళు వస్తుందండి, గోల్డ్ కలర్ తో పళ్ళు ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ రన్నింగ్ అయిపోయి ఉంటుందండి, మొత్తం పళ్ళు మొత్తం బ్లూ కలర్ రన్ అవుతుంది. సో ఈ పళ్ళుకి 2 సైడ్స్ న బోర్డర్స్ ఉంటాయండి. సో 2 సైడ్స్ న బెస్ట్ ద బెస్ట్ కలర్స్ బోర్డర్స్ వస్తాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారండి, గ్రీన్ కలర్ ఇచ్చి అండ్ మీకు 2 సైడ్స్ న బోర్డర్స్ ఉంది కాబట్టి బోర్డర్ ఇచ్చారు. సో శారీ ఎలాగో మీకు ప్యాటర్న్ రన్ అవుతుంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుంది, మీకు హైలైట్ గానే కనిపిస్తుంది అనమాట, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు లేదు బోర్డర్ మీరు బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు, దానివల్ల ఇంకొంచెం హెవీగా కనిపిస్తుంది శారీ. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 4000 రూపీస్ అండి. సో ఇవన్నీ ఒరిజినల్ ఉప్పాడ పట్టు శారీస్ కాబట్టి కొంచెం ప్రైస్ రేంజ్ ఉంటుందండి. ఇది అఫోర్డ్ చేయలేని వాళ్ళ కోసమే 1000 రూపీస్ లో ఉప్పాడ పట్టు శారీస్, 800 రూపీస్ లో ఉప్పాడ పట్టు శారీస్ అని చెప్పని వీడియోస్ రావడం జరిగింది. అవన్నీ ఇమిటేషన్స్ అనమాట. సో నేను మీకు ఇన్నిసార్లు చెప్పడానికి రీజన్ నాకు ఆవిడ చెప్పిన మాటలు బాగా ఇదనిపించినాయండి. ఆవిడ ఏంటండి, కొంచెం మేము అఫోర్డ్ చేయలేం కదండి, మాకు తెలిసల్లో ఉప్పాడ పట్టు శారీస్ అంటే 4000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, మేమంతా అఫోర్డ్ చేయలేక 1000 రూపీస్ అన్నారని వెంటనే ఆర్డర్ చేశాను అని అన్నారు. సో అది నాకు కొంచెం డైజెస్ట్ అవ్వలేదు. ఓ మీకు నాకేమనిపిస్తుంది అంటే, ఇన్ కేస్ చెప్పటం క్లారిటీ లేక ఇలా మిస్అండర్స్టాండింగ్ జరిగిందేమో, 1000 రూపీస్కే మంచి ఉప్పాడ శారీ వచ్చేస్తుందని పర్చేస్ చేశారు అని కొంచెం నాకు ఫీలింగ్ అనిపించింది అనమాట. సో నేను మీకు క్లారిటీ ఇద్దామనే చేస్తున్నానండి ఇలాంటి వీడియో. ఇదైతే ఎలాంటి స్పాన్సర్ వీడియో అయితే కాదు, ఇది అన్ని సొంత డబ్బులతో కొనుక్కున్నవే. సో నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ శారీ, మై ఫేవరెట్ 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 రాయల్ బ్లూ. సో ఈ కలర్ అయితే ఇది మా మదరే కాదండి, నేను కూడా కట్టేసుకున్నాను.
సో మంచి బ్లూ అండి, రాయల్ బ్లూ రన్ అవుతూ ఉంటుంది అండ్ మీకు మొత్తం బోర్డర్ బుటీక్స్ వస్తాయి అన్నమాట. నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. మీరు ప్రైస్ పెట్టే కొద్దీ మీకు అందులో డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. వీడియో చూసిన తర్వాతనే నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. సో ఇది మొత్తం రాయల్ బ్లూ అండి, దీని మీద మనకి గోల్డ్ కలర్ తో బుటాలు వచ్చేసినాయి. ఇదేంటంటే ఒక లీఫ్ షేప్ లో బుటాస్ అన్నమాట. సో మనకి టూ సైడ్స్ నా బార్డర్స్ ఉంటాయండి. బార్డర్ వచ్చేసరికి గ్రీన్ ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ బ్లూ మీద గ్రీన్ షిమర్ అనేది ఉంటుంది, కొంచెం కలనాత ఉంటుంది షేడ్ అన్నమాట. సో మీకు బార్డర్ లో గ్రీన్ ఇచ్చారు అండ్ గోల్డ్ కలర్, సిల్వర్ అండ్ గోల్డ్ అన్నమాట. ఇది మీకు అంచు ఓవరాల్ శారీకి టూ సైడ్స్ నా రన్ అవుతుందండి. మీకు ఇప్పుడు పళ్ళు చూపిస్తాను. సో చూసినట్లయితే బాటమ్ లో వచ్చేసి పికాక్స్ ఉన్నాయండి. నెక్స్ట్ మనకు ఒక లీవ్స్ ఉంది, ఫ్లవర్స్ ఉంది, హైబిస్కస్ ఫ్లవర్ అన్నమాట. దానిపైన వచ్చేసరికి మీకు మంచి బటర్ఫ్లైస్ లైన్ ఒకటి వచ్చేసింది. సో ఇలా చాలా క్లోజ్డ్ గా ఉందండి పళ్ళు, అయితే సూపర్ అండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ మీకు ఇది ఒక ఏజ్ కి సంబంధించి కాదండి, ఎవరైనా కట్టుకోవచ్చు. నా ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు, నాకంత తక్కువ ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు, మా మదర్ వాళ్ళు కట్టుకోవచ్చు. సో ఇదిలో ఒక ఇదేంటంటే ఒక ఏజ్ లిమిట్ లేదు కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట, అందుకని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా ఉంటుందండి. దీని బ్లౌజ్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూసేద్దాం. సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ మీద బ్లూ వచ్చింది. సో శారీ మొత్తం ఏంటంటే బ్లూ హైలైట్ అయ్యి గ్రీన్ కొంచెం డల్ అవుతుంది, కానీ బ్లౌజ్ కి వచ్చేసరికి డిఫరెంట్ గా ఇచ్చారండి. సో గ్రీన్ కొంచెం ఎక్కువ ఇచ్చి బ్లూ కొంచెం షిమర్ లోకి పంపించారు. సో దాట్ మీకు బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ మీకు బార్డర్ ఎలాగో రన్నింగ్ అవుతుంది కాబట్టి ఆ బార్డర్ ఇచ్చేశారు. దీనికి మంచి వర్క్ చేయించుకుంటే సరిపోతుందండి, సింపుల్ వర్క్ అయినా కానీ చాలా నీట్ గా ఉంటుంది అండ్ మీకు చాలా డిగ్నిటీగా ఉంటుంది. పళ్ళు అనేది హైలైట్ గా కనిపించాలి అంటే మీరు సింపుల్ వర్క్ ఇలాంటి వర్క్ చేయించుకున్నారనుకోండి, మీకు పళ్ళు చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట. మీకు పళ్ళులో రన్ అయ్యే కలర్స్ యూజ్ చేశారు కాబట్టి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 6,000 రూపీస్ అండి. సో మీ ఫ్రెండ్ ప్రైస్ రేంజ్ లో ఎలా ఉంటాయి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీరు ఎవరో యూట్యూబర్ చెప్పారని నేను పెట్టేసుకున్నాను అని ఫీల్ అవ్వద్దండి. ఆ ప్రైస్ రేంజ్ కి ఎలాంటిది వచ్చింది అనేది ఒకసారి చూడండి. మీరు 1,000 రూపీస్ పెట్టినప్పుడు 1,000 రూపీస్ కి తగ్గదే వస్తుంది. మీకు తెలిసి ఏంటంటే మనలో చాలా మంది మోసపోతుంది, మనకి ఉప్పాడ పట్టు అనే ఒక్కటి తెలుసు ఆ నేమ్. సో మీరు అది ఎక్కడో పర్చేస్ చేయడానికి అడుగుంటారు, 4,000-5,000 చెప్పుకుంటారు. సో అదే ఉప్పాడ పట్టు శారీస్ ఇక్కడ 1,000కి వస్తున్నాయంటే ఎవరైనా 1,000కి ఆర్డర్ పెట్టుకుంటారండి. సో 1,000కి ఉన్నదానికి 4,000కి ఉన్నదానికి డిఫరెన్స్ చాలా ఉంటుందండి. 1,000 పెట్టి మనం పర్చేస్ చేసింది, 4,000కి ఉన్న క్వాలిటీ రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అది తెలిసే ఉంటుందని అనుకుంటున్నారు. ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటు సో ఉప్పాడ పట్టు శారీస్ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ అన్ని శారీస్ లో మీకు ఏది నచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్తే నేను నెక్స్ట్ ఆ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.